హలో ఫ్రెండ్స్, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కొత్త నేర నియంత్రణ బిల్లులకు సంబంధించి లేదంటే కొత్త నేర న్యాయ బిల్లులపై ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కమిటీ పేరేంటట అంటే చూడండి, బ్రిజ్లాల్ కమిటీ. ఓకేనా, బ్రిజ్లాల్ కమిటీ. సో ఈయనే పార్లమెంట్ సభ్యుడు అండి, ఎంపీ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే వలస పాలన కాలంలో అంటే కొలోనియల్ టైం పీరియడ్లో అంటే బ్రిటిష్ పాలిత ఆ కాలంలో కొన్ని ముఖ్యమైన చట్టాలు కూడా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. భారతీయులను అణచివేయడానికి, భారతీయులు చేసే తిరుగుబాట్లను అణచివేయడానికి కొన్ని ముఖ్యమైన చట్టాలు కూడా తీసుకొని రావడం జరిగింది. సో అలాంటిది ఇండియన్ సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఐపీసీ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ తీసుకొని రావడం జరిగింది. సో అది మోర్ దెన్ 125 ఇయర్స్, 130 ఇయర్స్ బ్యాక్ చట్టాలు. కానీ రాను రాను పరిస్థితులు మారిపోయాయి. అదేవిధంగా కొలోనియల్ టైం నుంచి ఇండిపెండెంట్ ఇండియాగా మారడం జరిగింది. మనం ఇప్పుడు రిపబ్లికన్ కంట్రీగా ఉన్నాము. సో అప్పటి చట్టాల్లో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందులో కొన్ని చట్ట సవరణలు, కొన్ని సెక్షన్స్లో మార్పులు చేయడం కోసం బ్రిజ్లాల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో బ్రిజ్లాల్ కమిటీ అనేది తన రిపోర్ట్ను కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ నేర నియంత్రణలకు సంబంధించి, నేర న్యాయ నియంత్రణలకు సంబంధించి దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాబట్టి దీని గురించి అప్కమింగ్ ఎగ్జామ్స్లో, అది ఏపీపీఎస్సీ కావచ్చు, అది యూపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఎలాంటి ఎగ్జామ్స్లో అయినా సరే దీనిపైన ఖచ్చితంగా మనము క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ప్రిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు, తప్పనిసరిగా మనం దీని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దాని గురించి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, వలస పాలన కాలం నాటి భారత శిక్షా స్మృతి, దీన్ని ఏమంటామండి సింపుల్గా, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ. ఇది ఎప్పుడు వేయడం జరిగింది, 1860 ఇండియన్ పీనల్ కోడ్. నేర శిక్షా స్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇది 1898 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఓకేనా, సాక్ష్యాధార చట్టం, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది చూడండి 1872. సో వీటి ప్లేస్లో కేంద్ర ప్రభుత్వము కొత్తగా 3 బిల్లులు తీసుకొని రావడం జరిగింది. సో వాటి గురించి తీసుకున్నట్లయితే చూడండి, కేంద్ర ప్రభుత్వము భారత న్యాయ సంహిత బిల్, దేని ప్లేస్లో అండి, ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లో భారత న్యాయ సంహిత బిల్. నెక్స్ట్ భారతీయ నాగరిక సురక్షా సంహిత బిల్, భారతీయ నాగరిక సురక్షా సంహిత బిల్ ఏంటనేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లో. ఓకే, సో ఇలా అదేవిధంగా చూసుకున్నట్లయితే భారతీయ న్యాయ సాక్ష్య బిల్ అంటే సాక్ష్యాధారాల చట్టం ఏదైతే ఉందో దాని ప్లేస్లో ఈ చట్టము 2023ని తీసుకొని రావడం జరిగింది. ఓకే, సో దీంట్లో చాలా మార్పులు ఉంటాయండి, అప్కమ్ డీటెయిల్గా డిస్కషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి, ఈ మేరకు 3 బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా 11 ఆగస్టున లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం వీటిని బీజేపీ ఎంపీ బ్రిజ్లాల్ నేతృత్వంలోని 30 సభ్యుల, చూడండి 30 సభ్యుల హోంమంత్రిత్వ పార్లమెంటరీ స్థాయి సంఘము పరిశీలనకు పంపింది. అంటే 30 సభ్యుల అంటే బ్రిజ్లాల్ నేతృత్వంలో 30 సభ్యుల ఒక పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనకు పంపించడం జరిగింది. ఎవరు పంపించారు అంటే హోంమంత్రిత్వ శాఖ. ఈ కమిటీ పలు దఫాలు సమావేశమైంది. వివిధ క్రిమినల్ చట్టాలను తొలగించాలని, చాలా వాటికి సవరణలు, చూడండి కొన్ని చట్టాలను తొలగించాలని, చాలా వాటికి సవరణలు చేయాలని ప్రతిపాదిస్తూ తుది ముసాయిదా నివేదికను తయారు చేసింది. ఈ కమిటీ తన నివేదికను చూడండి 2023 నవంబర్ 10వ తేదీన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్, చూడండి రాజ్యసభ చైర్మన్ నథింగ్ బట్ భారత ఉపరాష్ట్రపతి. ఓకేనా, భారత ఉపరాష్ట్రపతి, అదేవిధంగా రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్ అయిన జగదీప్ ధన్కడ్కి సమర్పించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి ఈ కమిటీ నివేదికలోని ముఖ్యమైన సిఫారసుల గురించి మనం డిస్కషన్ చేస్తాము. చూడండి, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన భారతీయ న్యాయ సంహిత బిల్, బిఎన్ఎస్ షార్ట్కట్లో భారతీయ న్యాయ సంహిత బిల్, స్వలింగ సంపర్కం, మైనర్లతో శారీరక సంబంధాలను, జంతువులతో సంభోగాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377ను కొనసాగించాలని బీజేపీ ఎంపీ బ్రిజ్లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం, అంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, స్థాయి సంఘం అంటే ఏం లేదండి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. అంటే చూడండి, స్వలింగ సంపర్కం, ఓకే స్వలింగ సంపర్కం అంటే ఇద్దరు పురుషులు కానీ ఇద్దరు మహిళలు
మధ్య కానీ జరిగే ఇది ఏదైతే సెక్సువల్ ఇంటరాక్షన్ ఉంటుందో, ఫలింగ సంపర్కం కానీ, అదేవిధంగా మైనర్లతో శారీరక సంబంధాలు, మైనర్లకు డెఫినేషన్ ఆల్రెడీ మనకు అందరికి తెలుసు 18 ఇయర్స్ బిలో, మైనర్లతో శారీరక సంబంధాలు కానీ జంతువులతో సంభోగం, ఓకేనా, అంటే యానిమల్స్తో సెక్సువల్ ఇలాంటివన్నీ నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377 కొనసాగించాలని సిఫారసు చేయడం జరిగింది. అదేవిధంగా చూడండి, 2018లో సుప్రీంకోర్టు 377 సెక్షన్ చెల్లుబాటు కాదంటూ సంచలన తీర్పు ఇచ్చింది. నెవెస్చే చాలా ఇంపార్టెంట్ కేసు అండి ఇది, ఓకేనా, పొలిటికల్ సైన్స్ సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి డెఫినెట్గా అడిగే అవకాశం ఉన్న కేసు ఇది. నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇది 2018, వెరీ వెరీ పాపులర్. నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, జస్టిస్ దీపక్ మిశ్రా అనే మాజీ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి. సో నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2008లో చూడండి, జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. అంటే దాన్ని ఈ సెక్షన్ 377ని కొట్టివేయాలని, చెల్లుబాటు కాదంటూ తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని కొనసాగించాలని ప్రస్తుతం ఉన్న ఈ బిల్లులో దీనికి సిఫారసు చేయడం జరిగింది. గతంలో సుప్రీంకోర్టు కొట్టేయాలని తీర్పునిస్తే, ప్రజెంట్ ఈ కమిటీ దాన్ని కొనసాగించాలని ఇక్కడ సిఫారసు చేయడం జరిగింది. నెక్స్ట్, ఐపీసీ సెక్షన్ 497లోని రీక్రిమినలైజ్ చేయాలని, ఈ మేరకు ఇప్పుడున్న ఐపీసీకి అంటే ఇండియన్ పీనల్ కోడ్ సవరణ చేయాలని సదరు ప్యానెల్ ప్రతిపాదించింది. నెక్స్ట్, భారత శిక్షా స్మృతి ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 497 వివాహేతర సంబంధాన్ని, చూడండి, వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొంది, అంతే కదండి. సో వివాహేతర సంబంధాన్ని ఇక్కడ క్రిమినల్గా, క్రైమ్గా ఇక్కడ పేర్కొనడం జరిగిందండి, ఓకేనా. ఏ సెక్షన్ అంటున్నాము, 497. మరొకరి భార్య అని తెలిసి ఆ భర్త అనుమతి లేకుండా ఆమెతో శృంగారం జరపడం అత్యాచార నేరం కాకపోయినా వివాహేతర సంబంధానికి సంబంధించిన నేరం అని సెక్షన్ నిర్వహించడం జరుగుతుంది, ఓకేనా. ఆ నేరానికి పురుషుడికి 5 వరకు జైలు శిక్ష, జరిమానా 2 లేదంటే 2. చూడండి, ఇలాంటి నేరానికి పాల్పడితే పురుషుడికి 5 జైలు శిక్ష, అదేవిధంగా జరిమానా విధించే అవకాశం కూడా ఉంది, లేదంటే 2 కూడా విధించవచ్చు. ఇలాంటి కేసుల్లో మహిళను శిక్షించడానికి వీల్లేదని, చూడండి, ఇలాంటి కేసుల్లో మహిళను శిక్షించడానికి లేదని సెక్షన్ 497 స్పష్టం చేస్తుంది. వివాహ వ్యవస్థను అయితే, మ్యారేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది పరిరక్షించేందుకే ఈ వ్యభిచారాన్ని నేరంగా భావించే నిబంధనలో స్త్రీ పురుష నపుంసకులకు సమానంగా వర్తించే విధంగా బిఎన్ఎస్ భారత నేర శిక్షా స్మృతి కొనసాగించాలని తెలిపింది. అంటే దీన్ని కొనసాగించబోతున్నారు. నెక్స్ట్, ప్రతిపాదిత సవరణలో లింగ తటస్థ నేరంగా పరిగణించాలని, చూడండి, ప్రతిపాదిత సవరణలో లింగ తటస్థ నేరంగా పరిగణించాలని నివేదికలో పేర్కొనడం జరిగింది. అంటే జనరల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలని. ఈ కేసుల్లో పురుషుడు మహిళ, చూడండి, ఈ కేసులో పురుషుడు మహిళ సమాన బాధ్యత వహించాలని పిలుపునిచ్చింది. అంటే ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు గతంలో పురుషులకు మాత్రమే శిక్ష అనేది పడేది, బట్ ఇప్పుడు పురుషులతో పాటు మహిళలకు కూడా శిక్ష విధించే అవకాశాన్ని కల్పించబోతున్నారు, చూడాలి. నెక్స్ట్, ఈ కమిటీ నివేదికను ఒకవేళ పార్లమెంటు ఆమోదం తెలిపితే వివాహేతర సంబంధాలపై 2018 నాటి సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పును పక్కకు పెట్టినట్లు అవుతుంది, ఓకే. అంటే నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఏదైతే ఉందో దానికి ఆ తీర్పు ఏదైతే ఉందో దానికి కౌంటర్ లాగానే ఉంటుందని చెప్పొచ్చు. వివాహేతర సంబంధం నేరం కాదంటూ 2018 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఓకే ఇది. నెక్స్ట్, మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లింది, అది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఇష్టపూర్వకంగా శృంగారం మహిళ హక్కని, ఈ విషయంలో ఆమెకు షరతులు పెట్టలేమని స్పష్టం చేసింది. అంటే మహిళలు ఇష్టపూర్వకంగా ఎవరితోనైనా సెక్షువల్ రిలేషన్లో పాల్గొనొచ్చని, అలాంటి హక్కు మహిళలకు కల్పించబడుతుందని ఇక్కడ తెలపడం జరుగుతుంది. వివాహేతర సంబంధం నేరం కాకపోయినా నైతికంగా తప్పేనని, అది వాస్తవానికి నైతికంగా తప్పేనండి. వివాహేతర సంబంధం అనేది నేరం కాకపోయినా నైతికంగా తప్పేనని దీని కారణంగా చూపి వివాహాన్ని రద్దు చేసుకోవచ్చని వివరణ ఇచ్చింది. అంటే ఇలాంటి రిలేషన్ కంటిన్యూ అయినప్పుడు వివాహాన్ని రద్దు చేసుకునే హక్కు కూడా కల్పించడం జరిగింది. అయితే 2023లో సెక్షన్ 497 రద్దు విషయంలో సుప్రీంకోర్టు కొన్ని మార్పులు చేసింది. సాయుధ దళాల సిబ్బందితో వ్యభిచారాన్ని నేరంగానే పరిగణించవచ్చని తీర్పునిచ్చింది. సాయుధ దళాల సిబ్బందిలో వ్యభిచారాన్ని నేరంగానే పరిగణించాలని, అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్,
సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగు సభ్యుల ధర్మాసన రాజ్యాంగ ధర్మాసనము మునుపటి తీర్పును సవరణ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. నెక్స్ట్ చూడండి, అత్యాచారం, సామూహిక అత్యాచారం, హత్య వంటి నేరాలకు సంబంధించిన నిబంధనలపై కూడా బీజేపీ ఎంపీ బ్రిజ్లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పలు సిఫారసులు చేయడం జరిగింది. చూడండి, హత్యాచారానికి సంబంధించి కానీ, సామూహిక హత్యలుగా అత్యాచారం కానీ, అంటే చాలామంది కలిపి, నెక్స్ట్ హత్య వంటి నేరాలకు సంబంధించిన నిబంధనలపై ఇక్కడ కొన్ని సిఫారసులు కూడా చేయడం చూద్దాం. మరి చూడండి, హత్యలు అత్యాచారాలు వంటి తీవ్రమైన నేరాల్లో అరెస్టు చేసిన నిందితుల చేతులకు వేసినట్లుగా ఆర్థిక నేరాపరులు ఉన్న వ్యక్తులకు బేడీలు వేయవద్దని పార్లమెంటు స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. చూడండి, జనరల్గా హత్యలు చేసేవాళ్ళు కానీ, హత్యాచారాలు చేసే వాళ్ళకు కానీ, అదేవిధంగా తీవ్రమైన నేరాలకు పాల్పడ్డ వాళ్ళకు కానీ బేడీలు వేయడం అనేది జరుగుతుందండి. కట్ ఇక్కడ చూస్తున్నట్లయితే మరి ఇక్కడ చూడండి, ఆర్థిక నేరారూపణలు ఉన్న వ్యక్తులకు బేడీలు వేయొద్దని ఇక్కడ ఈ స్టాండింగ్ కమిటీ సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిందితుడు అరెస్ట్ అయినప్పటి నుంచి తొలి 15 రోజులకు మించి పోలీసు కస్టడీకి అప్పగించే విషయంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ బిల్లులో మార్పులు చేయాలని కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆర్థిక నేరాల్లో చిన్నవి మొదలుకొని తీవ్రమైనవి కూడా ఉంటాయని, ఈ నేపథ్యంలో ఈ విభాగంలోని అన్ని కేసుల్లో నిందితులకు బేడీలు వేయడం సరికాదని, చూడండి అన్ని కేసుల్లో అన్ని రకాల కేసుల్లో నిందితులకు బేడీలు వేయడం సరికాదని క్లాస్ 43(3)లోని ఆర్థిక నేరాలు పదాన్ని తొలగించాలని కమిటీ సిఫారసు చేయండి. చూడండి, ఆర్థిక నేరాలు అనే పదాన్ని తొలగించాలని ఈ కమిటీ సూచనలు ఇవ్వడం జరిగింది. కేవలం మానసిక అనారోగ్యం కారణంగా నిందితుడిని నిర్దోషిగా విడుదల చేయడం సరికాదని పార్లమెంటరీ స్థాయి సంఘం, అంటే స్టాండింగ్ కమిటీ ఇక్కడ పేర్కొనడం జరిగింది. చూడండి, ఒకవేళ ఒక పర్సన్ మానసిక అనారోగ్యం కారణంగా ఏదైనా క్రైమ్ చేస్తే కనుక అదొక రీజన్గా చూపించి వాళ్ళని విడుదల చేయడం కూడా సరికాదని ఇక్కడ సిఫారసు చేయడం జరిగింది. నిందితుడు తన అనారోగ్యాన్ని చట్టపరంగా నిరూపించుకునేందుకు సరైన ఆధారాలు చూపాల్సి ఉంటుంది అని పేర్కొనడం జరిగింది. అంటే మెంటల్లీ అన్సౌండ్ కానీ, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కానీ ఇది ఏంటంటే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకునే చూసుకుంటే మాత్రమే దీనికి సంబంధించి అతనికి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. మానసిక ఆరోగ్యం అనేది విస్తృత అర్థాన్ని ఇస్తుంది. చంచలమైన మనస్సు, మానసిక కల్లోలం, స్వతహాగా మత్తులో జోగడం వంటి దీని కిందికి వస్తాయి. ఓకే, చూడండి, చంచలమైన మనస్సు అంటే అన్కండిషనల్ మైండ్, ఎప్పుడు ఎలా బిహేవ్ చేసేది తెలియదు. మానసిక కల్లోలం, స్వతహాగా మత్తులో జోగడం వంటి దీని కిందికి వస్తాయి. అందుకే కొత్త చట్టాల్లో మెంటల్ ఇల్నెస్, చూడండి ఈ పదం చాలా ఇంపార్టెంట్, మెంటల్ ఇల్నెస్, మానసిక అనారోగ్యం బదులు అన్సౌండ్ మైండ్ అని పేర్కొనవలసి అవసరం ఉంది అని ఈ సంఘం చైర్మన్ బీజేపీ ఎంపీ బ్రిజ్లాల్ అభిప్రాయపడ్డారు.